సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ రామచంద్రారావు కరోనా వైరస్ వల్ల జరుగుతున్న ఉపద్రవం, దానిని ఎదుర్కొనే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాంతో సిద్దిపేట ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇది గడ్డు సమయం వచ్చింది మనకందరికీ. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా విలవిల్లాడుతున్నాయి. ఇట్టి సమయంలో ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుండడం ఒకరి నుంచి ఒకరికి, అంటే ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని మనకందరికీ తెలుసు. అంటే మనం తుమ్మితే, దగ్గితే వచ్చే, మన లోపల నుంచి వచ్చే, నోట్ల నుంచి వచ్చే, ముక్కుల నుంచి వచ్చే రసాయన పదార్థాలు ఏవైతే ఉంటాయో, లాలాజలం కావచ్చు, ముక్కుల నుంచి వచ్చే నీరు కావచ్చు, దాంతో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకే మనం అందరం ఏం చేద్దామంటే, ఎవరికైతే జలుబు, దగ్గు, సర్ది ఉంటుందో వాళ్ళు మాత్రమే ముక్కుకు మంచి మాస్కులు ధరించి మీరు మీ అంతా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. అందరూ తప్పకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడానికి ఒక మార్గం ఉన్నది, సబ్బు మంచిగా రాసుకుంది చూపించు. సబ్బు మంచిగా రాసుకున్న తర్వాత 20 సెకండ్ల దాకా సబ్బు మన చేతి మీద ఉండాలి. గోళ్ళ సందులో కూడా రాసుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ దాకా, తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మోచేయి దాకా కడుక్కోవడం చాలా శ్రేయస్కరం. ఇది చాలామంది చెప్పడం లేదు, చేతులు కడుకోవాలని చెప్పట కొడుతున్నారు. అది కాదు, చేతులు కడుకోవడప్పుడు మనం శుభ్రంగా కడుకొని చేయి మీద సబ్బు 20 సెకండ్లు 30 సెకండ్ల వరకు ఉండాల. ఉన్న తర్వాత నేను నీళ్ళు పోయాల. తర్వాత మనం ఏదైనా ముట్టుకుంటే వెంటనే తప్పకుండా చేతులు కడుక్కున్న తర్వాతనే మనం ముక్కు కానీ చెవు కానీ ఏదైనా ముట్టుకోవాలి. అనవసరంగా ముక్కు మనం సాఫ్ చేయడానికి చేతులు కడుక్కోకుండా ముట్టుకోకూడదు. ఇది మనం అందరూ పాటించాల్సిన దూరం విషయం. దూరం ఉండండి, వినండి, కానీ దూరం ఉండండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు ఒకరి నుంచి ఒకరం దూరం ఉండి మన పని వెళ్ళదీసుకోవడమే ముఖ్యం. ఇది ఎన్ని రోజులు తాగుతుందో కూడా తెలియదు మనకు. ఇప్పుడైతే మనం 14 ఏప్రిల్ వరకు జాగ్రత్తగా ఉందాం, తర్వాత కూడా జాగ్రత్తగా ఉందాం, తర్వాత కూడా ఇట్టి పరిశుభ్రత అలవాట్లు ఎప్పుడు మన జీవితాంతం కొనసాగిద్దాం. అందుకే ఈరోజు జపాన్ దేశంలో వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉందంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా కానీ నమస్కారం పెట్టడం కానీ వంగి గ్రీటింగ్ చేయడం కానీ జరుగుతుంది, కరచాలనం చేయడం జరగడం లేదు. ఇట్టి పరిస్థితుల్లో మనం అందరము కలిసి కట్టుగా అందరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి పరిశుభ్రమైన వాతావరణంలో మెలగాలని నా విన్నపం.